పోలవరం రీటెండరింగ్ పోయి రివర్స్ టెండరింగ్ పోతే దానిలో నీ భాష్యం ప్రకారం నువ్వు ఎంత చెప్పావు? 7500 నష్టం వచ్చిందని చెప్పావు. పోలవరంలో రీటెండరింగ్ పోయినందువల్ల 7500 నష్టం జరుగుతుందని చెప్పావు. నీ ఇండస్ట్రీ అంతా ఏమైంది? 40 సంవత్సరాల అనుభవం ఏమైంది? నీ 40 సంవత్సరాల అనుభవంలో ఇదే నువ్వు నేర్చుకున్నట్టు లెక్కలో ప్రతి చిన్న అంశంతో సహా పోలవరం రివర్స్ టెండరింగ్లో 840 కోట్లు గతంలో కంటే ఆదా అయింది అనేది స్పష్టంగా చెప్పాడు. నువ్వు దాన్ని డిస్ప్యూట్ చేయగలవా? నువ్వేదో కాకి లెక్కలతో నోరేసుకొని మాట్లాడాలనుకున్నట్టు తప్ప. ఇంకోటి ఏమంటాడు, ఇదే మెగా వాళ్ళు క్రిందటిసారి నేను టెండర్ పిలిచినప్పుడు ఎక్కువ వేశారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి టెండర్లు పిలిస్తే తక్కువ కోట్ చేశారు అని అంటావు. నేను ఒకటి అడుగుతున్నా, దానికి కారణం ఏంటంటే నువ్వు టెండర్లు పిలిచినప్పుడు ఎక్కువ ఎందుకు వేశారంటే నీకు దానిలో పర్సంటేజ్ తప్పకుండా ఇవ్వాలి కాబట్టి. ఇక్కడ పర్సంటేజీలు లేవు కాబట్టి, ఇక్కడ అక్కర్లేదు కాబట్టి, ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు గిట్టుబాటు ధరలు వేశారు. సింపుల్ లాజిక్. నీకు ఆ రోజు ఏంటంటే నువ్వు కానీ నీ పుత్రుడు కానీ ముందు అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్లో నువ్వు క్యాష్ వసూలు చేస్తున్నట్టే రోజులు ఉన్నాయి. నీకు దానికని వాళ్ళు ఆ రోజు ఎక్కువ వేశారు, నీకు కప్పం కట్టారు. ఈరోజు అటువంటి అవసరాలు లేవు కాబట్టి వాళ్ళు తక్కువ వేశారు. పోలవరం దీనిలో 840 కోట్లు ఆదా ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిని మీట్ అయినప్పుడు కూడా ఈ వివరాలన్నీ ప్రధానమంత్రి గారికి చెప్పాడు. ఈ విధంగా రివర్స్ టెండరింగ్ వల్ల ఇట్లా వస్తుంది. మిగతా వాటిలో కూడా నేను పద్ధతి అనుసరిస్తానని ఆయన స్పష్టంగా చెప్పాడు. దాన్ని కూడా నువ్వు తప్పబడితే ఆయన అంటాడు, ఇవాళైతే పిచ్చాడు చేతిలో రాయి ఉన్నట్టుంది, ఈయన పరిపాలన చేత కావట్లేదు, ఏ రోజు ఎవడి మీద రాయి చుడతాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి అనే భాష వాడుతూ ఉన్నావు. అంటే నీ వయసుకు తగ్గదు కాదు ఈ భాష, లేకుంటే నువ్వు నిర్వహించిన పదవులకు తగ్గింది కాదు. ఎవరైనా మళ్ళీ ఎదురు నీకు సమాధానం చెప్పేవాళ్ళు దానికంటే 4 రెట్లు భాష మాట్లాడగలరు, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంది. నీకు ఆ సంస్కారాలు నైస్టీస్ అన్నీ వదిలేసావు కాబట్టి, గాలికి వదిలేసావు కాబట్టి నువ్వు ఏ భాష అయినా మాట్లాడుతున్నావు. మాకింకా కొంత సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నిన్ను అనలేకపోతున్నావు, కానీ నువ్వు మాట్లాడేటటువంటి భాష 4 రోడ్లు కోడల్లో ఏ గ్రామంలో కూర్చున్నా కూడా ఏం చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించిందా? ఒక్క ఓటమితో మతి చెలించిపోయిందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఇష్టమైనటువంటి మాట్లాడుతున్నాడు అనేది మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఒక్కసారి చూసుకోవాల్సిన మధ్య వెళ్ళి రావాల్సిందిగా నేను మీకు చెప్తా ఉన్నా. రెండోది, వాళ్ళ కొడుకు మంగళగిరిలో ఓడిపోయాడు. మంగళగిరిలో ఉన్నట విపరీతంగా డబ్బు కుమ్మరిస్తే ఓడిపోయాడు వాళ్ళ కొడుకు. మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బు కుమ్మరించిందంట, అవాస్తవాలు వాళ్ళకి చెప్పిందంట ప్రజలకి, అందువల్ల ఆయన ఓడిపోయాడు. జరిగిన వాస్తవం ఏంటంటే కొడుకు ఓడిపోయిన దగ్గర నుంచి గతంలో కాస్త కోస్త మెమరీ ఉండేది అయింది, ఆ మెమరీ కాస్త పోయింది. ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు లాస్ ఆఫ్ మెమరీ తోటి బాధపడుతూ ఉన్నాడు. ఆయన పెట్టాడు ఇంకా డబ్బు, ఆయన పెట్టి ఇతరుల మీద ఆయన ఓడి వాళ్ళ కొడుకు ఓడిపోవటానికి, కొడుకు ఓడిపోయాడు అనేటువంటి బాధ నుంచి ఇంకా బయటపడలేక ఎదుటి వారి మీద ఏదో వాళ్ళు
బురదలటానికి ప్రయత్నం చేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి నువ్వు అది కాదు వాస్తవాలు ఏమన్నా మాట్లాడు. నాకు చూస్తే ఇవాళ రాష్ట్రంలో రౌడీ రాజ్యం వెళ్తుందని అన్నాడు నిన్న. రాష్ట్రంలో అంట రౌడీ రాజ్యం ఉందంట. రాష్ట్రంలో రౌడీ రాజ్యం అనేది ఎక్కడ ఆయన చూశాడో నాకైతే అర్థం కావట్లేదు, కానీ రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఆబోతుల్లో రోడ్ల పైన పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతున్నారంట. ఇది ఈనాళ్ళు వచ్చింది. రౌడీ రాజ్యం అనేది బహుశా నాకు గుర్తున్నంత వరకు చేస్తే రౌడీయిజం నువ్వు చేసావు, రౌడీయిజం నువ్వు చేయించావు. రౌడీయిజం పేటెంట్ హక్కు చంద్రబాబు నాయుడిది, నువ్వు చేశావు. నువ్వు మాట్లాడితే ఇవాళ్ళేంటి ఒక ఊత పదం నేర్చుకున్నావు, పులివెందల పంచాయతీ అని. పులివెందల పంచాయతీలు అక్కడక్కడ అక్రమాలు జరిగినాయా? అక్కడ ఏమైనా అన్యాయాలు జరిగినాయా? నీ పంచాయతీల్లో జరిగినాయి. నువ్వు రౌడీ రాజ్యం అంటున్నావు. ఒకటి మీరు కనుక చూస్తే రౌడీ రాజ్యం ఎవరిదండి? దెందులూరు నియోజకవర్గంలో ఒక మహిళా ఎమ్మెల్యేని సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చినప్పుడు కీచక పరం నీకు అక్కడ కనపడలేదా? అది రౌడీ రాజ్యం కాదా? నీ దృష్టిలో నీకు ఇంకోటి గుర్తు చేస్తావన్నా. నువ్వు ఆ రోజు జరిగిన రోజు నువ్వు లేకుండా తర్వాత వచ్చి దెబ్బతిన్నటువంటి ఎమ్మెల్యేని అరాచకంగా ప్రవర్తించినటువంటి మన దెబ్బతిన్న ఎంఆర్ఓ అరాచకంగా ప్రవర్తించండి ఎమ్మెల్యేని ఇద్దరిని పిలిచి నువ్వు ఎందుకు పోయావమ్మా అక్కడికి, నీ తప్పు కదా అక్కడ పోవటానికి, నువ్వు తప్పు చేసావు జాగ్రత్త అని అతని ముందు ఈమెని ఒక అధికారిని హెచ్చరిస్తే దాని తర్వాత అయినా సరే నేను ఒక ఆర్డీఓ అని ఎంక్వైరీ చేస్తున్నాను అన్నాడు. జడ్జిమెంట్ చెప్పాడు. జడ్జిమెంట్ ఏంటి? ఎంఆర్ఓ తప్పని జడ్జిమెంట్ ఇచ్చాడు ఈయన. ఎంఆర్ఓ అని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎంఆర్ఓ వేసిన ఎంక్వైరీ ఆర్డీఓ వేసిన ఎంక్వైరీ అతి గతి ఉందా? దాని ఫలితం ఏంటి? వచ్చిందా? ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారా? ఆ రిపోర్ట్లో ఏం చెప్పాడు? ఏమైనా చెప్పావా? నువ్వు గోదావరి పుష్కరాలు దీనిలాగానే ఎంక్వైరీ లాగానే అది పోయిన బుట్ట దాఖలైంది. నీకు అది రౌడీ రాజ్యంగా కనపడలా. నేను మరొకటి గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్తు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని, సాక్షాత్తు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని విజయవాడ నడి బజార్లో రొమ్ముల్లో చేసినట్టు ఏమ్రా ఏమనుకుంటున్నావు అని అన్నప్పుడు నీకు అది రౌడీ రాజ్యంగా కనపడలేదా? జగన్మోహన్ రెడ్డిని చూసి కనీసం బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నా. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే ఒక అధికారిని డ్యూటీలో ఉన్న అధికారిని ఇంటికెళ్ళి ఆయన చేసిన వాళ్ళ ఇంటికి కరెంటు కట్ చేశాడు అని చెప్తే ఆమె కంప్లైంట్ ఇస్తే సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే నా సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా సరే చట్ట ప్రకారం నేరం చేశాడు అనుకుంటే అరెస్ట్ చేయండి, యాక్షన్ తీసుకోండి. ఎవరండి పరిపాలకుడు? నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తుంది జగన్మోహన్ రెడ్డా లేకుంటే చంద్రబాబు నాయుడా? వాళ్ళు మనిషిని రొమ్ముల్లో చేతులు వేసి నెడితే అది రౌడీయిజంగా నీకు కనపడలా. నువ్వు వెంటనే డ్యూటీలో ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్ని ఇట్లా పరాభవం చేశాడని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కేసు పెట్టమని పెట్టించాడో ఆ విధంగా నువ్వు పెట్టిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు, ఉద్యోగస్తులు హర్షించేవాళ్ళు. నువ్వు వీళ్ళందరినీ సమర్థించుకుంటూ వచ్చావు, నీకంతా ఆ రోజు రౌడీ రాజ్యం కనపడలా.
నీకు మొన్న ఒకటి చేశావు, అధికారులు కూడా మరి ప్రెస్ మీట్లు పెట్టన్నారు. అధికారులు ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.